గోదావరి అంటే మర్యాద, మర్యాద అంటేనే గోదావరులు అనంతలా ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లా వాసుల మర్యాదలు, మాట్లాడే విధానం, అతిథి మర్యాద వరకు అన్నింటిలో మర్యాద ఉట్టిపడుతుంది. మాటకు ముందు గారు, మాటకు తర్వాత గారు అంటూ మర్యాదకు మారు పేరుగా నిలుస్తుంటారు. ఇక మరీ ముఖ్యంగా అల్లులకు గోదావరులు ఇచ్చే రెస్పెక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇక ఈ మర్యాద పీక్స్ లెవెల్కు వెళ్తుంది. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిని రకరకాల భోజనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. తాజాగా నరసాపురంలో ఓ మనవరాలికి ఆమె ఫినియోన్సీకి ఓ తాతయ్య ఇచ్చిన విందు నెట్టింట వైరల్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన ఓ వ్యక్తి తన మనవరాలికి ఇటీవలే నిశ్చితార్థం చేశాడు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాబోయే అల్లుడిని సంక్రాంతి భోజనానికి ఆహ్వానించాడు. ఇందులో భాగంగా సదరు తాతయ్య ఏకంగా 365 వంటకాలతో గోదావరుల మర్యాద ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. డైనింగ్ టేబుల్ మొత్తం ఏమాత్రం ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నింపేశాడు. వీటిలో అన్నం, పులిహోర, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలతో పాటు 30 రకాల కూరలు, వివిధ రకాల పిండి వంటలు, 100 రకాల స్వీట్సు, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీములు, 35 రకాల డ్రింకులు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులతో విందు ఏర్పాటు చేశాడు. నరసాపురానికి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతులు, తమ కూతురు ఆత్యం మాధవి వెంకటేశ్వర దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తనకు చెందిన తుమ్మలపల్లి సాయికృష్ణతో ఇటీవలే నిశ్చితార్థం చేశారు. ఈ క్రమంలోనే కాబోయే నూతన వధువు వరువులకు వధువు తాతయ్య విందు ఏర్పాటు చేసి గోదావరుల మర్యాదను రుచి చూపించాడు. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఏంటి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరిక పుడుతుంది కదా. మీ ఫోన్లో తీసారండి గోవింద్ గారు అర్థం చేసుకున్నారు, చాలా పెద్దది పెడుతున్నారు.